సర్కారీ దవాఖానా అంటే సమస్యలకు కేరాఫ్. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి వెరీ కామన్. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే రోగులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిందే. దాదాపు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇంచుమించు ఇదే సీన్ కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా అనంతగిరి క్షయ ప్రభుత్వాసుపత్రి మాత్రం సంథింగ్ డిఫరెంట్. ఈ టీబీ దవాఖానాలో 223 మంది సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటే రోగులు పట్టుమని 10 మంది కూడా ఉండరు. రోగులు లేక ఈ ప్రభుత్వాసుపత్రిలో వార్డులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. డాక్టర్లు సహా వైద్య సిబ్బంది ఎవ్వరూ ఇక్కడ కనిపించరు. పనేమీ లేకపోయేసరికి డ్యూటీ చార్ట్లో సంతకం పెట్టి వెళ్లిపోతారు. ఒకప్పుడు ప్రాణాంతకమైన క్షయవ్యాధి చికిత్స కోసం నిజాం నవాబు అనంతగిరిలో ఈ ఆసుపత్రి కట్టించారు. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద క్షయ చికిత్సాలయంగా పేరు పొందింది. ప్రకృతి ఒడిలో కొలుగుదీరిన ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే టీబీ తగ్గుతుందని ప్రతీతి. రోజుకు బాగానే వస్తారు, 30-40 వరకు వస్తారు. రోగం ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేస్తారు. చేసినాక ఎమర్జెన్సీలో పెట్టుకొని ఒక 15 డేస్ పెట్టుకొని వాళ్ళకి రిపీట్ స్కూటమ్ చెప్పిస్తారు. పాజిటివ్ వస్తే పెట్టుకొని లేకుంటే రిఫర్ రాస్తారు వాళ్ళ మండలాలకు. అయినాక అక్కడ ట్రీట్మెంట్ 6 మంత్స్ వరకు తీసుకుంటారు. తగ్గినాక మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేపించుకోనికి మళ్ళీ వస్తారు ఇక్కడికి. మళ్ళీ ఒకవేళ ఉంటే మళ్ళీ వాళ్ళకి అక్కడిని మండలాలు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 11-12 మంది వరకు ఉన్నారు. ఒక వార్డులో ఇప్పుడు 4 మెంబర్స్ ఉండే, 3 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 1 మెంబర్ ఇప్పుడే డిశ్చార్జ్ అయిపోయారు. అనంతగిరిలోనే ఇది ఒక పెద్ద హాస్పిటల్, దేశంలోనే పెద్ద పేరు ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్. ఇక్కడ చాలా తరాల నుంచి ఉన్న హాస్పిటల్. ఇది టీబీ హాస్పిటల్. ఇక్కడది ఇక్కడ పేషెంట్ లేక సిబ్బంది కొరత నడుస్తుంది. ఇక్కడ ఎండిఆర్ వార్డు ఒకటి శాంక్షన్ అయింది కొత్తగా. సిబ్బంది 200 వరకు ఉంటారు. ఇక్కడ ఎండిఆర్ అనే వార్డు ఉంది. కాకపోతే ఇక్కడ ఎండిఆర్ వార్డులో పేషెంట్లు కూడా షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ సిబ్బంది అక్కడ షిఫ్ట్ కావచ్చు. అక్కడ వర్క్ ఉంటుంది, అది చాలా డేంజర్ ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ అయ్యే పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఫీచర్లో అక్కడ మాకు సిబ్బంది మాకు పని తలుగొచ్చు. అక్కడ ఇక్కడ ఉన్న సిబ్బంది ఇప్పుడు ఎక్కువ అంటారు కాబట్టి అక్కడ వార్డు ఓపెన్ అయినాక అక్కడ మాకు పని ఉండొచ్చు. అక్కడ కాలక్రమేణా టీబీ ట్రీట్మెంట్ ఈజీ అవడంతో రోగులకు ఇక్కడి వరకు రావాల్సిన పని ఉండట్లేదు. దీంతో రోగులు లేని ఈ ప్రభుత్వాసుపత్రి నిర్వహణ వ్యయం దుర్వినియోగమవుతోంది. ఈ హాస్పిటల్ కోసం ఏటా 1 కోటి రూపాయల పైనే ఖర్చవుతున్నా పెద్దగా ప్రయోజనం మాత్రం కలగడం లేదు. దీంతో ఈ టీబీ హాస్పిటల్ ను మెడికల్ కాలేజ్ గా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సరైన నిర్వహణ లేక హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రి భవనంతో పాటు సిబ్బంది క్వార్టర్స్ కు మరమ్మతులు లేక కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు దొంగలు సామాగ్రిని ఎత్తుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ సర్కారైనా అనంతగిరి ఔషధ సిరిగా వెలుగొందుతున్న ఈ టీబీ హాస్పిటల్ ను అభివృద్ధి చేసి ప్రజలకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.